తిట్టకండి, ఫ్యాన్ కూడా పట్టుకోలేవా అని తిడతారు కమెంట్లలో, నాకు తెలుసు. సో ఫ్రెండ్స్, ఇది నా రిసెప్షన్ అవుట్ఫిట్ అన్నమాట. గోల్డా పర్పుల్ ఏదో వేసుకున్నాక చూపిస్తా. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టెల్లా రాజ్ 777. ఇప్పటివరకు ప్రతి వీడియోకి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ అందరూ అంటారు బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ వస్తున్నాయి ఏంటి అంటే, సి మ్యారేజ్ అనేది ఇట్స్ అ బిగ్ డే, అందరికీ తెలుసు. సో నాకు మెమరీగా నా సబ్స్క్రైబర్స్ని నేను ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా అనుకుంటాను, కాబట్టి ప్రతిదీ నా ఫ్యామిలీ మెంబర్స్తో అప్డేట్ చేసుకోవాలని చెప్పి నేను అట్లా వీడియోస్ చేస్తున్నాను. అదే కాకుండా ఫోన్లో వీడియోస్ తీసుకుంటే ఆబ్వియస్గా వెళ్ళిపోతాయి, ఫోన్ పోతుంది, లేకపోతే డేటా వల్ల డిలీట్ చేయాల్సి వస్తుంది. అదే యూట్యూబ్ అనుకో, లైఫ్ లాంగ్ నాకు పుట్టే పిల్లలకు కూడా చూడు మమ్మీ అప్పుడు ఎట్లా నడైంది అని చూపించుకుంటాం అనమాట. సో ఈరోజు వచ్చేసి నా వెడ్డింగ్, మీకు థంబ్నైల్ చూస్తాను అర్థమైపోయి ఉంటుంది. ఇట్స్ ఆల్ అబౌట్ మై గెటింగ్ రెడీ ఫర్ మై వెడ్డింగ్ అనమాట. ఈరోజు నాకు మ్యాజిక్ టచ్ మేకోవర్స్ వాళ్ళు మనస్విని వచ్చింది. సో సచ్ అ స్వీట్ హార్ట్. వచ్చినప్పటి నుంచి అక్క ఏం టెన్షన్ పడకు, కూల్గా చేసేసుకుందాం, మంచి నీట్ చేద్దాం, నీ ఫేస్ చాలా కూల్గా పెట్టుకో సో దట్ ఫేస్ బాగుంటుంది అని చెప్పి అన్నీ చెప్తా ఉందనమాట. నా హెయిర్ చేసేసింది. హాయ్ మనస్విని, ఏం చేసినా నా హెయిర్కి చెప్పు. ఒకసారి ఎక్స్టెన్షన్స్ ఎందుకు పెట్టింది అంటే, సి వెడ్డింగ్ వెడ్డింగ్ అంటే మనం బాగా అనిపించాలి. పెళ్ళికి వచ్చిన వాళ్ళు అందరూ మంచిగా అనిపించి, పెళ్ళి కూతురు బాగా అనిపించకపోతే మంచిగా ఉండదు కదా. సో అందుకే పెట్టింది అనమాట. కొంచెం లైట్ బరువు ఉన్న ఓవరాల్గా అవుట్పుట్ బాగుంది కాబట్టి ఐఎమ్ జస్ట్ లైకింగ్ ఇట్. ఇప్పుడు వచ్చేసి మేకప్ స్టార్ట్ చేసేస్తుంది, చూసేద్దాం. బాధ నాకు ఒక రింగ్ తీసుకున్నాడు, నాకు తప్ప ఇంట్లో అందరికి చూపిస్తున్నాడు. పెట్టుకునేది నేను కదా ఫ్రెండ్స్, నాకు చూపించి నాకు నచ్చాలి కదా. అసలు నాకు మీరు నాకు ఇయర్ రింగ్స్ పట్టవు అనమాట. మనస్విని ఏదో మాయ చేసి పెట్టేసింది, చూసుకుంటున్నా షాక్లో. నేను బాగున్నాయి కదా. తిట్టకండి, ఫ్యాన్ కూడా పట్టుకోలేవా అని తిడతారు కమెంట్లలో, నాకు తెలుసు. ఆమె ఏదో ఏం చేసిన, వెట్ వైప్స్ తోని హల్దీ ఉంటుంది కదా, పెళ్లి కూతురు చేస్తారు కదా, ఆ పసుపు రిమూవ్ చేసి వాళ్ళకి తెలిసి ఎట్లా పెట్టాలి ఫ్యాన్, అందుకే పెడుతురు. ఇక మళ్ళీ కమెంట్లలో వేసుకోకండి ప్లీజ్. అది ఫేస్ ఇప్పుడు ఐ మేకప్ వెళ్తుంది మనస్విని, చెప్ప ఏం చేస్తావు ఐకి. ఐ మేకప్ న్యూడ్గా ఐ మేకప్ వెళ్దాము. న్యూడ్ ఎందుకు, ఏమైనా కలర్స్ వేయచ్చు కదా. కలర్స్ వేయచ్చు కదా అంటే మనకు వైట్ ఫ్రాక్ పైన డార్క్ కలర్స్ వేసి అంత బాగుంది. మన లెహెంగా ఉంది కదా రిసెప్షన్. సో రెండుకి మ్యాచ్ అయ్యేటప్పుడు న్యూడ్ అండ్ రెండు మిక్స్ చేసేస్తాం. వేసేస్తావా, సరే. నాకైతే ఇప్పటివరకు అయితే చాలా నచ్చింది. అంటే నాకు ఎవరు మేకప్ వేసినా ఇట్లా ఏదో ఒకటి వంక పెడతాను నేను. అబ్బా అబ్బా ఇది కాదు అట్లా కాదని, కానీ ఏదో మనసు వేస్తే అసలు ఏం నోరు మూసుకొని ఉంటుంది, ఏం చెప్తలే. ఇంకా మొత్తం ఓవరాల్గా ఎట్లయితే చూసేద్దాం. బాగుందా,
సో ఫ్రెండ్స్, ఇది నా రిసెప్షన్ అవుట్ఫిట్ అన్నమాట. గోల్డా పర్పులా ఏదో వేసుకున్నాక చూపిస్తా, ఎట్లా ఉంటుందో చూద్దామని ఈమె పాపం అరేంజ్ చేసింది మనసుకి చెప్తే. థ్యాంక్ యూ రేఖా. సో నాకైతే ఓకే అనిపిస్తుంది కదా, ఓకే. మరి ఎక్కువ వేసుకుంటే కూడా బాగుండదు. సో ఫ్రెండ్స్, ఇది నా ఓవరాల్ లుక్. ఇది ఎందుకు వేసుకొని చెప్తున్నా అంటే, ఇది తీయొద్దు, తాళి కట్టినాకనే హస్బెండ్ తీస్తాడంట మా అమ్మ మా అక్క వాళ్ళందరూ చెప్తుర్రు. సో థ్యాంక్ యూ సో మచ్, మనస్విని కనిపిస్తున్నానా నేను? ఓకే, థ్యాంక్ యూ సో మచ్, లిటరలీ వెరీ స్వీట్ ఆఫ్ యూ. అసలు ఎవరు చేసినా నేను ఏదో ఒకటి చెప్తా, కానీ ఈమె ఏది నాకు లైక్ పర్ఫెక్ట్ ఉంది. అసలు నాకు టెన్షన్ పడకక్క చాలా బాగుంటుంది అని చెప్పి ఆ సాటిస్ఫాక్షన్, ఆ కంఫర్ట్ ఉందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను మ్యాజిక్ టచ్ మేక్ ఓవర్స్ బై మనస్విని. నేను డిస్క్రిప్షన్లో ఆమె డీటెయిల్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అన్ని ఇస్తాను. ట్రస్ట్ మీ, యూ డోంట్ గెట్ రిగ్రెట్. మంచి వర్క్, కంఫర్ట్ ఉంటుంది, ఏ ఈవెంట్స్ ఉన్నా బుక్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.